స్వాతంత్రోద్యమం ఉద్యమం నుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావటంలో గాని సమాజానికి విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో అందించడానికి పాత్రికేయులు చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రభుత్వ విప్ చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు. రోలుగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నానాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడుతూ సమసమాజ స్థాపనలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది పాత్రికేయులేనని చెప్పారు. సమాజంలో జరుగుతున్న మంచి చెడ్డలు తెలియజెప్పి ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు వారధిగా నిలుస్తున్న ఘనత జర్నలిస్టులకే దక్కుతుందన్నారు. గతంలో ఎందరో విలేకరులు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కథనాలు రాసేవారని, ఇప్పుడు అటువంటి కథనాలు పెద్దగా కనిపించటం లేదన్నారు. సమాజాన్ని చైతన్యపరిచే విధంగా పత్రికలు ఛానళ్లు ఉంటేనే గౌరవం లభిస్తుందన్నారు. అలాంటి వారిలో తాను ఎంతో మంది మేధావులను మహనీయులను చూశానని, వారిలో దివంగత సీనియర్ పాత్రికేయులు అమర్నాథ్ తదితరుల పేర్లను చెప్పి వారి సేవలు కొనియాడారు. విలేకరులు విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి వారు సమాజానికి మంచి చేయాలని పడుతున్న తాపత్రయం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలపై తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చోడవరం విలేకరులకు ఇంటి స్థలాలు మంజూరు చేశామని, తమ నియోజకవర్గంలో మిగిలిన విలేకరులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం విలేకరులంతా ఆయనను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో ఎంపీపీ శ్రీను, జడ్పీటీసీ పోతల శ్రీను, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు స్వామి, జిల్లా అధ్యక్షులు జోగినాయుడు, కార్యదర్శి చంద్రరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కిషోర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిన్నయ్య నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాబ్జీ, కోటవరట్ల, గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట పాత్రికేయులు పాల్గొన్నారు. మా సంఘంలో సభ్యులే సార్, వారు కూడా అలాంటి వ్యక్తులు చాలామంది ఈ సంఘం కోసం పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ మానా ఏ జర్నలిస్టులకు సమస్యలు ఉంటే ఇలాంటి పెద్దల్ని ఇలాంటి సమావేశాలు పెట్టి పిలిచి మీ దృష్టిలో పెట్టుకోవడం కోసమే మేము ఈ సమావేశాలు పెట్టుకుంటాం సార్. అలా మాకు ఈ సమావేశానికి సహకరించినటువంటి రోలుగుంట మన పార్టీ నాయకులు శ్రీని గారికి, ఎంపీసీ శ్రీని గారికి, మన మా చిరకాల మిత్రుడు పోతశ్రీ గారికి, అలా మన మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మాకు ఈ ఆతిథ్యం ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు రామకృష్ణ, ఆనందం, రమణ ఇలా అందరూ కూడా కాదని లేక ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి కానీ అలాగే మీకు అంటే అధ్యక్షత బాధ్యత వహించాడు కాబట్టి స్వామిని ఉద్దేశించి మా చెప్పవలసి వస్తుంది. అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి ప్రెస్ సోదరులు, ముఖ్యంగా 8 మండలాలు, 6 మండలాలు, 6 మండలాల ప్రతినిధులు అయినటువంటి పాత్రికేయుల సోదరులు, అలాగే వేదిక వెళ్ళినటువంటి మా ఎంపీ కానీ జడ్పెట్టి ఇద్దరు స్నేహితులతో పాటు మా ఇక్కడ ఉన్నటువంటి హీరో కిడ్డు సిద్ధు కానీ సినిమా చేసి మా ప్రాంత మనిషి కాబట్టి మంచి ఆయనకు కూడా మంచి గుర్తింపు పెరిగిన దృష్టిలో ఉంది. విలేకరు అనగానే మామూలుగా విలేకరు అంటే లేఖను లిఖింపబడేవాడు విలేకరు అవుతాడు ఎంపీగా. అంటే లేఖ అంటే రాత అన్నమాట. రాత కూడా ఎలా ఉండాలి, ఎవరినైనా సరే విధాత అనేవాడు ఎంత గొప్ప విశేషమో విధాత అంటే బ్రహ్మ అన్నమాట. ఆయన రాత రాసేవాడిని విధాత అంటారు. అలాగే విలేకరు కూడా ఏంటంటే విలేకరి, అసలు విలేకరు కాదు విలేకరి, అంటే లేఖ లిఖింపబడినటువంటి వాడు కాబట్టి సమాజంలో ఇప్పుడే కాదు స్వతంత్ర ఉద్యమాన్ని ఉద్భవించిన దగ్గర నుంచి కానీ ఉద్యోగమైనటువంటి మార్పులు తీసుకురావడంలో కానీ ఈరోజు సభ్య సమాజానికి విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి అందించడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాడు ఇక్కడ ఎంతోమంది మహానుభావులు, అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు చరిత్రలో ఇప్పటికీ కూడా గౌరవింపబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ కాలక్రమేణ విలేకరుల్లో కొన్ని పేటెంట్ అయినటువంటి న్యూస్ ప్రింట్ ఉండేది అనమాట అప్పట్లో. దాని మీద ఏంటంటే పర్టికులర్గా ఆ వ్యక్తుల పట్ల ఒక గౌరవ భావం అనేది భావం ఉంది.
रिपोर्टर्स चुका पेपर उड़ा सभ्य सामजा चैतन्य पत्र पात्र पोषि आ पेपर का विलेकर् गौरव गुर्ति उठा मैं अम्मद निजी चुप्तना रिजल मन स्वतंत्र उद्यम मोघल चरत्रो ले मोदी प्रपंच युद्ध गुरी रेडो प्रपंच युद्ध गुरी जपा रेडो प्रपंच युद्ध में जर्मनी तरह पैस्थित हिटर तरह पैस्थित इन मन इकून वाले मन चूड ले मन कल तो मन चूस विषया मन अंदर चूस उड़ी मन मध्यकाल चूस तेलंगा उद्यम चूसा తెలంగాణ ఆరోగ్య మేము కేంద్రమైనటువంటి అధికార పక్షం వైపు ఉన్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి ఆనంద్ మీరు. తెలంగాణలో ఉద్యమానికి ఊపిరి కానీ ఉద్యమాన్ని ఉత్తేజించడంలో కానీ కేంద్రమైన పాత్ర పోషించినటువంటి వాడు ఎవరు తెలుసా? రియల్ గా విలేకరే. ఆ విలేకరు వల్లే అసలు ఏనాటించు అన్నమాట రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో అసలు ఉద్యమం నీరుగారిపోయింది. తెలంగాణలో వాళ్ళందరూ కూడా రిజైన్ చేశారన్నమాట. 25-30 మంది శాసనసభ్యులు రిజైన్ చేశారు. రిజైన్ ఇస్తే తిరిగి గెలిచిన వాళ్ళు ఎంతమంది గెలిచారంటే 1 మంది 10 మంది కూడా గెలవలేదు. సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తానన్నాడు రాజశేఖర. ఆ రోజు కీలకమైన పాత్ర పోషించే వాళ్ళు ఇలాంటి వాడు గడుచున్నటువంటి మగాడు మనగాడు మన ముఖ్యమంత్రి ఎలా కూడా ఉండాలని ఆయన్ని సమాజంలో నిలబెట్టింది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి నిలబెట్టింది కూడా విలేకరే. అదే ఆయన పరంపరించాక ఉద్యమాన్ని పూసేయలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విలేకరు సోదరులందరూ కూడా లేదు మనం సాధించుకుందాం వాళ్ళు మూడే మూడు నినాదంతో వెళ్ళారనమాట. నిధులు నీళ్లు నియామకాలు ఈ మూడు నినాదాలతో వెళ్ళారు తెలంగాణ ఉద్యమం. ఈ మూడు విధానాలని బాగా ప్రాపర్ చేసింది ఎవరంటే ప్రెస్ సోదరులే, ప్రెస్ రిపోర్టర్స్. తెలంగాణకి సపోర్టర్స్ గా ఉన్నటువంటి రిపోర్టర్స్ వల్లే ఈరోజు సెపరేట్ రాష్ట్రం అయింది. ఇది 100% నిజం. తెలుసా ఎందుకంటే నేను ఆ రోజు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ చూసేవాడిని. ఒకే ఒక దగ్గర పెండో చేస్తున్నట్టు ఉండేది. పెండో ఒక దగ్గర చేస్తే అది నిజామాబాదు కరీంనగర్ లేదంటే మెదక్ లేదు ఖమ్మం లే రంగారెడ్డి హైదరాబాదు మహబూబ్ నగర్ ఈ మొత్తం అక్కడ ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా పెండో చేసి ఎవరూ సహకరించట్లేదంటారు. ప్రభుత్వం అంటే పెద్ద ప్రభుత్వం చేసచ్చు ఏమి లేదు. ఒక దగ్గర ఏదైనా చిన్నది గొస్తే ఎదుర్కొంటా ఒక దగ్గర ఏమో ఒకడు ఏదైనా అక్కడ బ్యానర్ పట్టుకొని మా తెలంగాణ సాధించుకుందాం రండి అని అంటే అదే రకరకాల మీడియా రక మంచి ఐడియాస్తో అదే ఒకే బొమ్మని 10 రకాలుగా చూపించారు. పక్క నుంచి ఒకటి తీసుకోడు, ముందు నుంచి ఒకటి తీసుకోడు, అక్కడ ఉన్నట్టు ఉద్యమంలో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు లేచి ఆ 10 మంది అక్కడ కూర్చోడు లేపడం మళ్ళీ 10 మందిని అక్కడ కొడవలేసి కూర్చోబెట్టడం ఇలా చేసి చాలా ప్రాపర్టీ అంటే అంత గొప్ప సమాజాన్ని రేకెత్తుతున్నారు. కానీ సమాజాన్ని ఉత్తేజపరచడంలో కానీ సామాజికమైనటువంటి మార్పు తీసుకురావాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల అవ్వదు. కేవలం అయ్యేది కానీ మార్పు కానీ చేర్పు కానీ నేర్పు కానీ ఏముందంటే ఒక ప్రెస్ రిపోర్టర్కి ఉండాలని మాత్రం మనం చెప్తున్నాం. సేమ్ అలాగే మన సమైక్య కేంద్రకు వచ్చేసరికి మనం ఉందంటే మనకి సరైనటువంటి ప్రోత్సాహం లేదు. ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి కసి లేదు, వాళ్ళలో ఉన్నటువంటి ఇది ఎందుకు లేదురా బాబు అనేది ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం చూసాం మనకి విశాఖ రాజధాని కోసం వచ్చేటప్పుడు నిజంగా చెప్తాను ఉపముఖ్యమంత్రి గారు తొందరపాదు ఇలాంటి పదంతో ఎమ్మ మన ప్రాంతానికి వస్తుంటే పద్మాసాగర్ వాళ్ళు ఎవరై అడ్డుకోవడానికి అని చెప్పి వెంటనే నేను రిజైన్ ఇస్తానని స్పీకర్ ఫార్మేట్ లో రిజిగ్నేషన్ పంపించడం జరిగింది. తర్వాత నాకు చాలా సీఎం గారు అంటే విజయమై నోటీస్ అప్లై చేసిన ఇవన్నీ కూడా క్లాస్ స్పీకర్ అనుకుంటుంది వేరు. కానీ అంటే మనలో చైతన్యం అని అంటే నేను పొద్దుకంటే ఆయన కాలం కనుక మరి వదిలిపెట్టి మధ్యాహ్నం మాట్లాడతాను.
रिपोर्टर की सपोर्ट उड़मे लक्ष्य मनजेवे एजेंडा विषया एजेंडा लास्ट टाइम सोमा इमीडियट सीएम गार्टर सीएम गार अब अमरनाथ आये अमर आयन की आये लटर पेटा तरह मैं प्रभुत्म इन सफलीकृत जरिए प्रश्न की एलक्ट्रॉनिक मीडिया वाली इप्क प्लेस अरेंजा प्लेस अनवाड़ी राहुल पदे पद अड़ेवा मैं वार्ता राहुल मरी आ तर इकड़े वाली ना वरक नस्टिस इंक्लूड नर्सीपट विलेकों इकन मिगल गणेश नर्सीपट वरकू चोड़पन वरकू चेयला प्लेसमेंट ना प्लेस इधर प्लेस पॉजिटिव प्लेस धर्मश्री अदाट उ सहाय पड़ता है।